హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ నేను హరికృష్ణ పొలిటికల్ స్పైస్లో ఈరోజు ఒక చిన్న చమత్కారం చూద్దాం మా టీడీపీ పార్టీ ఆఫీస్కు స్థలం ఇస్తే మా ఈనాడికి ఎంతో ఆనందం అన్నట్టుగా బయటపడిపోతూ ఉంటాడు రామోజీరావు పాత శ్రీకాకుళం పరిధిలోని ఎనభై అడుగుల రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్లో ఎన్టీఆర్ భవన్ పేరుతో టీడీపీ ఆఫీస్ కొనసాగుతోంది టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎం చంద్రబాబు నిర్మాణం ప్రారంభించారు అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దళితుల సంక్షేమం కోసం సేకరించున్న సాంఘిక సంక్షేమ శాఖకి చెందిన రెండెకరాల విస్తీర్ణంలో ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు ఇక్కడ దాకా ఓకే అయినా ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది శ్రీకాకుళంలో ఈ స్థలాన్ని టీడీపీ పార్టీ కొనలేదు సంవత్సరానికి అంటే ప్రయాణం కేవలం ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీజుతో తొంభై తొమ్మిదేళ్ల లీజ్ కింద రెండు వేల పదిహేను సెప్టెంబర్ నాలుగున కోట్లు పైగా విలువ చేసే ఈ భూమిని అప్పనంగా పార్టీకి ఇచ్చేశారు చంద్రబాబు అప్పుడు దీన్ని ఎంతో గొప్ప అన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు రామోజీ విచిత్రం ఏంటంటే భూమి కోసం తొంభై తొమ్మిదేళ్ల కాల వ్యవధిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు అంటే ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే చెల్లించనుంది ఏడాదికి ఇరవై ఐదు వేలు అంటే నెలకు సుమారుగా రెండు వేల రూపాయలు రెండు ఎకరాలు అభివృద్ధి చెందిన ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని నెలకు రెండు వేలకి ఎవరైనా తొంభై తొమ్మిది ఏళ్ళకి ఇస్తారా ఇది చంద్రబాబు ఘనకార్యం స్లాష్ చమత్కారం పార్టీ కార్యాలయం కోసం అంటే పార్టీ ఆఫీస్ కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది అదే విచిత్రం కాదు అయితే పార్టీ కార్యాలయాల కోసం స్థలాల కేటాయింపులు చేసేందుకు నిబంధనలు కూడా ఉన్నాయి కొన్ని నామ్స్ ఖచ్చితంగా ఉన్నాయి గుర్తింపు కలిగిన పార్టీ రాష్ట్ర లేదా జిల్లా కార్యాలయాల కోసం ఒక ఎకరా భూమిని థర్టీ త్రీ ఇయర్స్కు నామినల్ లీజ్ కింద కేటాయించవచ్చు అలాట్ చేయొచ్చు అయినా చంద్రబాబుకు ఆయన పార్టీకి ప్రయోజనం కలిగితే రామోజీకి చాలా ఆనందం రామోజీ ఫిలిం సిటీ పేరిట వేల ఎకరాలు కట్టబెట్టడం చంద్రబాబుకు ఆనందం బాబు రూల్స్ మార్చి రెండు ఎకరాలను తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్కి ఇచ్చినా రామోజీకి ఇది కనిపించకపోవటం ఏంటి కారణం ఆలోచించండి that's all in political spice then hari krishna signing off